హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రైల్వే ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది కదా సో దీనికి సంబంధించి యాక్చువల్గా స్టేజ్ వన్ నుండి స్టేజ్ టూకి వన్ ఇస్ టు ట్వంటీ అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అలాగే మనకి లెవెల్ వైజ్గా మనకి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుందని కూడా ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా సో ఈ విధంగా మనకి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ కట్ ఆఫ్ ఉండడం వల్ల మనకి మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే మంచి స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ మనకి మోర్ అండ్ వన్ పోస్ట్ ఎలిజిబుల్ అవ్వడం వల్ల అంటే ఒక క్యాండిడేట్ ఉన్నారనుకుంటే మనకి లెవెల్ డిఫరెంట్ లెవెల్స్లో కట్ ఆఫ్స్ అన్నీ కూడా రీచ్ అవ్వడం వల్ల సేమ్ క్యాండిడేట్ మనకి ఐదు సార్లు మనకి లిస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా డూప్లికేట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉండడం వల్ల మనకి యాక్చువల్గా ముప్పై ఐదు సంబంధించి పోస్టులు ఏవైతే అప్రాక్సిమేట్గా ఉన్నాయో అంటే ఏడు లక్షల మంది అప్రాక్సిమేట్గా వన్ ఇస్ టు ప్రకారం అయితే స్టేజ్ టూకి షార్ట్ లిస్ట్ అవ్వాలి సో ఏడు లక్షల రోల్ నెంబర్స్ అనేవి మనకి లేకుండా మనకి అంటే సేమ్ క్యాండిడేట్ రిపీట్ అవడం వల్ల ఏడు లక్షల మంది షార్ట్ లిస్ట్ అవ్వలేదని చెప్పి మనకి షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ మ్యాగ్నెటిక్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆర్ఆర్పి అఫీషియల్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆర్ఆర్పి అహ్మదాబాద్ వెబ్సైట్లో మనకి నోటీస్ అయితే అప్డేట్ చేశారు ఇక్కడ కి సంబంధించి చూసినట్లయితే ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూన క్లారిఫికేషన్ ఆన్ ఎన్టీపీసీ సిబిటీ వన్ అని చెప్పి కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది ఒకసారి డీటెయిల్స్ చూసినట్లయితే అటెన్షన్ ఆఫ్ రైల్వే హ్యాస్ బీన్ డ్రాన్ టు ద కన్సర్న్స్ రైజ్డ్ బై సమ్ క్యాండిడేట్స్ ఓవర్ ద ప్రాసెస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్

థర్టీన్ కేటగిరీస్ ఆర్ అడ్వర్టైజర్ విచ్ ఆర్ ఓపెన్ టు గ్రాడ్యుయేట్ అండ్ సిక్స్ ఆఫ్ దిస్ ఆర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ టోటల్గా మనకి పదమూడు రకాల ఉద్యోగాలు అయితే ఈ ఎన్టీపీసీలో ఉన్నాయి కదా ఈ పదమూడు ఉద్యోగాలకు సంబంధించి మనకి పదమూడు ఉద్యోగాలు కూడా మనకి గ్రాడ్యుయేట్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది ఆరు ఉద్యోగాలు మాత్రం కేవలం అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే ఆరు ఉద్యోగాలు మిగతా గ్రాడ్యుయేట్స్కి థర్టీన్ ఉద్యోగాలు కూడా మనకి థర్టీన్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ది థర్టీన్ కేటగిరీస్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ ఫైవ్ గ్రూప్స్ ఓకే ఈ పదమూడు ఉద్యోగాలు కూడా మనకి ఐదు గ్రూపులుగా సెవెంత్ సిపిసి పే స్కేల్ ఆధారంగా మనకి డివైడ్ చేశారు లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఈ విధంగా ఐదు కేటగిరీస్కి అయితే మనకి పదమూడు ఉద్యోగాలని డివైడ్ చేశారు కదా అంద stage wise procedure of recruitment for each category has already been indicated clearly in the para 13.6 of cm every candidate was free to opt for all of the థర్టీన్ కేటగిరీస్ టు కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ కేసు మీకు ఎలిజిబిలిటీ ఉంటే గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీరు పదమూడు ఉద్యోగాలకి కూడా ఎలిజిబుల్ అవుతారు మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కదా వైల్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ వాస్ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫస్ట్ స్టేజ్ అయితే మనకి గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇద్దరికీ కూడా కామన్గా అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది క్లియర్లీ స్టేట్ ద సెకండ్ స్టేజ్ సిబిటీ వాడ్ బి సపరేట్ ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ గ్రూప్ మనకి గ్రూప్కి సపరేట్గా లెవెల్ టూకి త్రీకి కి సిక్స్ కి టఫ్ సపరేట్ గా స్టేజ్ టూ అయితే ఉంటుంది స్టేజ్ వన్ అయితే కామన్గా ఉన్నప్పటికీ స్టేజ్ టూ మాత్రం లెవెల్ వైజ్గా మనకి డిఫరెంట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బట్టి మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అకార్డింగ్లీ ఆల్ పోస్ట్ ఫాలింగ్ విత్ ద సేమ్ లెవెల్ షాల్ బీ హ్యావ్ ద కామన్ సెకండ్ స్టేజ్ సిబిటీ ఓకే సేమ్ లెవెల్లో పదమూడు ఉద్యోగాలు సేమ్ లెవెల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ టూలో రెండు మూడు ఉద్యోగాలు ఉంటాయి ఆ రెండు మూడు ఉద్యోగాలకి కామన్గా మనకి స్టేజ్ టూ ఎగ్జామ్ అయితే ఉంటుంది మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసాం కదా దేర్ ఫోర్ ఇఫ్ ద క్యాండిడేట్ ఇస్ ఎలిజిబుల్ అండ్ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ మోర్ దాన్ వన్ లెవెల్ ఓకే మనకి క్యాండిడేట్ మనకి ఎలిజిబుల్ అయ్యి మనకి మోర్ దెన్ వన్ లెవెల్ కనుక అతను ఆప్ చేసుకుంటే కనుక విల్ హ్యావ్ టు అపీర్ ఇన్ ద కరస్పాండింగ్ సెకండ్స్ డిబిటీ ఫర్ ఈచ్ లెవెల్ యాజ్ గివెన్ ఇన్ ద పారా థర్టీన్ పాయింట్ సిక్స్ సిన్స్ ద స్టాండర్డ్ డిఫికల్టీ లెవెల్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ విల్ బి డిఫరెంట్ ఓకే ఇన్ కేసు క్యాండిడేట్ కనుక అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అన్ని ఎగ్జామ్స్ కూడా అయితే తను అటెండ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్సో బ్రాట్ టు ద Attention of candidates that has previous the number of candidates to be called for NTPC second stage exam is only the 10 times the number of approved vacancies. This number of calling 10 times of the number of vacancies was increased to 20 times the number of vacancies in CN 1 2019 to protect the interest of candidates when shortlisting is done across the levels and ensuring military candidates are not. డినైడ్ అన్ ఆపర్చునిటీ యాక్చువల్గా మనకి వన్ ఇస్ టు టెన్ మాత్రమే ఎన్టీపీసీ సేస్ టుకైతే షార్ట్ లిస్ట్ చేయాలి కానీ మనకి వన్ ఈస్ టు ట్వంటీ అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనకి డిఫరెంట్ లెవెల్లో మనకి స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఉండాలని చెప్పి వన్ ఇస్ టు టెన్ అక్కడ వన్ ఇస్ టు ట్వంటీ షార్ట్ లిస్ట్ చేసినట్లు హిన్స్ టు కవర్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటీ కాబట్టి వన్ ఈస్ టు ట్వంటీ చేయడం వల్ల రీజనబుల్ క్యాండిడేట్స్ అయితే సెకండ్ స్టేజ్ టీబీటీకి అయితే షార్ట్ లిస్ట్ అయి అవుతారు అన్నట్టుగా ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ షార్ట్ లిస్టెడ్ హ్యాస్ బీన్ కెప్టెడ్ ట్వంటీ టైమ్స్ ద కమ్యూనిటీ వైజ్ వీకెన్స్ ఆ పోస్ట్ నోటిఫైడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద ఫస్ట్ ఏ సీబీటీ వన్ కమ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ఓకే వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి మనకి వన్ ఇస్ టు ట్వంటీ కమ్యూనిటీ వైజ్గా అయితే సెలెక్ట్ చేసినట్లుగా అక్కడైతే చెప్పడం జరుగుతుంది ఇన్ ఎడిషన్ వైల్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అపీర్ ఫర్ ఈచ్ సపరేట్ కరస్పాండింగ్ సెకండ్ ఇయర్స్ టీబిటీ యాజ్ పర్ ఆర్ హెర్ ఎలిజిబిలిటీ అండ్ ఆప్షన్ విల్ బీ సెలెక్టెడ్ అండ్ ఫైనల్ అపాయింట్మెంట్ విల్ బీ అగేన్స్ట్ వన్ పోస్ట్ ఓన్లీ వాళ్ళు ఎక్కువ పోస్టులుగా ఎలిజిబుల్ అయినప్పటికీ ఫైనల్గా వాళ్ళకి ఒక పోస్ట్ మాత్రమే వస్తుంది కదా సో హెన్స్ ద క్వశ్చన్ ఆఫ్ డిప్రూవింగ్ ఎనీ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ సెలెక్షన్ డస్ నాట్ అరైజ్ కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు అన్ని కూడా క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లుగానే మనకి రూల్ ప్రకారం మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది అని చెప్పి రైల్వే నుండి అయితే అఫీషియల్గా ఈ విధంగా మనకి క్లారిఫికేషన్కి సంబంధించి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది చాలామంది ట్విట్టర్ క్యాంపెయిన్స్ కానీ మనకి క్వశ్చన్స్ కానీ రైస్ చేయడం వల్ల ఈ విధంగా నోటీస్ అయితే మనకి పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఓకే ఇది మనకి క్లారిఫికేషన్కి సంబంధించింది అలాగే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది కానీ ఇంకా కొన్ని బోర్డ్స్ అనేవి కొన్ని రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది అలాగే మనకి స్కోర్ కార్డ్కి సంబంధించి ఫైనల్ కి అలా రిజల్ట్ స్టేటస్ లింక్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కదా దీనికి సంబంధించి కూడా ఆర్ఆర్పి అహ్మదాబాద్ వెబ్సైట్లో చూడవచ్చు మీరు క్లిక్ ఇయర్ టు వ్యూ సీబీటీ వన్ మార్క్స్ అని ఉంది దీని మీద క్లిక్ చేసినట్లయితే ద స్కోర్ కార్డ్ విల్ బీ అవైలబుల్ షార్ట్లీ ఓకే సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కొంతమంది ఫేక్ లింక్స్ అనేవి ఫాలో అవుతున్నారు మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి ఫేక్ లింక్స్ క్లిక్ చేసి దాంట్లో మీ డేటా ఎంటర్ చేసినట్లయితే మీ డేటా అనేది మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే మనకి ఈ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది అఫీషియల్ లింక్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు ఇక్కడ క్లియర్ గా అవైలబుల్ షార్ట్లీ అన్నారు అన్ని బోర్డ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి లింక్ మనకి అవైలబుల్ గా ఉంటుంది ఈ లింక్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ రోల్ నెంబర్ వచ్చిపోయిన సరే రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ మీరు లాగిన్ అయ్యి మీ యొక్క రిజల్ట్ స్టేటస్ అలాగే మీ యొక్క ఎంత వచ్చింది ఓకే అలాగే మీ యొక్క ఫైనల్ కీ అనేది కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఫర్గాట్ ఆప్షన్ కూడా మేబీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇన్ కేసు ఇవ్వకపోతే ఒకసారి మనం ఆర్ఆర్పీకి రిక్వెస్ట్ అయితే చేద్దాం అప్పుడు మనకి ఫర్గాట్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి అఫీషియల్ క్లారిఫికేషన్ అలాగే మనకి లింక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ